డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ సౌజన్యంతో మందుల పంపిణీ మంగళవారం జైనత్ మండల కేంద్రంలో డాక్టర్ రవికిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హోమియోపతి మందులను పంపిణీ చేశారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మర్శెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ డాక్టర్ రవికిరణ్ చైర్మన్గా ఉన్న స్థాయి వైకుంఠ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. హోమియోపతి మాత్రలను రోగ నిరోధక శక్తి పెంచుతుంది. వరుసగా 4 రోజులు ఉదయం పరిగడుపును 4 మాత్రలు వేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. లాక్డౌన్ కాలంలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుమల దేవన్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మర్శెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్రెడ్డి, సెరోస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి భూషణ, టీజీపీఏ జిల్లా అధ్యక్షుడు అస్తక్ సుభాష్, ఎంపీటీసీ కోడిచెర్ల సుదర్శన్ యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు గణేష్ యాదవ్, ఉప సర్పంచ్ చిలుకూరి భూమన్న, సభ్యులు లస్మన్న, గ్రామస్తులు, స్వెరోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయి వైకుంఠ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారి జన్మదినాన సందర్భంగా మరి ఈరోజు జైనత మండలంలో హోమియోపతి మందులు పంచడం చాలా సంతోషం. వారికి నిండు 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో జీవించాలి. మరి మనం జైనత మండల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతాం. మరి ఈరోజు ఆయన లాక్డౌన్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మనం తీసుకున్నటువంటి పెంటపర్తి ఫెరాస్ కంపెనీ పెంటపర్తి భూషణ గారికి, మరి గ్రామ సర్పంచ్ దేవన్న గారికి, ఉప సర్పంచ్ భూమిరెడ్డి కాక గారికి, మరి గణేష్ యాదవ్ గారికి, పార్టీ సర్పంచ్ గారికి, మా మిత్రుడు మళ్ళీ అరుంధతి వెంకటరెడ్డి గారికి, యాదవ సంఘ సభ్యులకు, జైనత్ మండల అందరికీ మీ అందరికీ పేరు పైన నా యొక్క నమస్కారం తెలియజేస్తుంది. మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంని గడగడలాడించలేదు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఆయన పెద్ద మనసుని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకు ఈ హోమియోపతి మందులు కూడా ఇవ్వడం మనకు చాలా సంతోషం. ఎందుకొరకనంటే ప్రతి ఒక్క మనిషి జీవించాలా, మరి ఎదుటి మనిషి కూడా మన మీద ఎంత ప్రేమ ఉన్నదో మనం కూడా మన పక్కటువంటి మనిషి మీద కూడా మనకు అంతే ప్రేమ ఉండాలని చెప్పి ఈ మిగిలినటువంటి టాబ్లెట్లని పడేయకుండా మరి మనము మన పక్కవాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ 200 మందికి అలా ఇప్పుడు 200 కుటుంబాలకు వారు ఇవ్వడం మనకు సంతోషం. మనకు కూడా ఇది 200 అంటే మనం దాదాపు 400 మందికి ఈ గోళీలు సరిపోతాయి. ఒక మనిషి ఒకరోజు 4 గోళీలు, గోళీ ముట్టద్దు, ముడితే ఏమవుతుంది అంటే అది ఫైదల్ అవుతుంది కాబట్టి 4 గోళీలు ఒక మనిషి 4 గోళీలు చొప్పున పొద్దుగల పరిగడుకున్న ముఖం గడుకుని అంటే వేసుకున్న తర్వాత 15-20 నిమిషాల తర్వాతనే మనకు ఛాయ కానీ నీళ్లు కానీ అంతసేపటి దాకా